మొత్తం ఈవెంట్ ఒక వన్ అవర్ జరిగిందండి. 1 అవర్ మొత్తం మాల్ అలా జస్ట్ ఆగిపోయి ఉండింది మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ. అండ్ ఈ వీడియోలో ప్లే చేసిన ట్రాక్ కూడా మన సినిమాలోదే. మన సినిమా ట్రాక్స్ అంతా కూడా వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ యాపిల్ ప్లటూన్ చేస్తున్నారండి. అది కూడా మన తెలుగు సినిమా టైటిల్తోనే, నీ దారే నీ కథ అన్న టైటిల్తోనే వరల్డ్ వైడ్ మన ట్రాక్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ ఈ యాజ్ యూ సీన్ అందరూ అసలు దేర్ చియరింగ్, దే హ్యావింగ్ అ గుడ్ టైమ్, అండ్ మ్యూజిక్ని చాలా ఎంజాయ్ చేశారు. అప్పుడే అనుకున్నాం అమ్మాయి ఫోన్లే మా ఆల్బర్ట్తో కూడా తెలుగు ఆడియన్స్కి బాగా నచ్చేశాడు అని. ఇదంతా కాదు, పాయింట్కి రావా? పాయింట్ ఏంటంటే ఇలాంటివన్నీ చేయడానికి ఇఫ్ ఇట్ ఈస్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్షన్ ఆర్ అ ఫిల్మ్ విత్ వెరీ బిగ్ బడ్జెట్, ఇట్స్ నాట్ రియలీ దట్ హార్డ్. ఇట్స్ అ వెరీ ఈజీ టాస్క్ టు పుల్ ఆఫ్. బట్ బీయింగ్ అ న్యూ ప్రొడక్షన్, హ్యావింగ్ అ లిమిటెడ్ బడ్జెట్ కూడా, టు బ్రింగ్ ఇన్ గ్లోబల్ కొలాబరేషన్స్ అండ్ ఒక మంచి టెక్నికల్ వాల్యూ ఉన్న ఫిల్మ్ ఇద్దామన్న విజనే జేవీది. అండ్ వీ రియలీ థింక్ వీ బ్రాట్ దట్ విజన్ టు లైఫ్ విత్ నీ దారే నీ కథ. అడగరా మరి, మాకైనా చూపిరా ప్లీజ్. వస్తున్నా. ఎస్, మామూలు కొత్త కదా, అన్ని మర్చిపోతున్నారు క్యూస్ అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా. అనంత్, ఫస్ట్ బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సో ఎస్, మీరు ఇవాళ అందరూ వచ్చింది మా టీజర్ లాంచ్ ఈవెంట్కి. అండ్ మేము ఫస్టే చెప్పాము సెలబ్రిటీస్ ఎవరూ లేరు, దేర్ ఇస్ నో చీఫ్ గెస్ట్, యు ఆర్ అవర్ బిగ్గెస్ట్ సపోర్టర్స్ మీడియా. ఆల్ అపాన్ స్టేజ్ క్రిటిక్స్ ప్రెసిడెంట్ సురేష్ గారు, టీఎఫ్జే ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారు. అండ్ ప్లీజ్ సార్ రండి. సో ప్లీజ్, సో వీడ్ లైక్ టు లాంచ్ ఆర్ టీజర్ విత్ యూ గైస్. ఇప్పుడు నేను ఆన్ ద కౌంట్ ఆఫ్ 3 మైక్ ఇక్కడ పెడతాను. మైక్ వచ్చింది. లాంచ్ అని ఇక్కడ మేము అంటాము, బట్ ప్లీజ్ జాయిన్ అస్, ప్లీజ్ యునో బి లౌడ్, గివ్ అస్ ఆల్ ద సపోర్ట్, షో ద లవ్. లాంచ్ అని మీరు కూడా అరవండి మాతో పాటు. 3, 2, 1. టీజర్ చూసేద్దాం ఇప్పుడు.